కర్నూలు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి పొదుపు సంఘాల రుణ ఖాతాల్లో వడ్డీ జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం క్రింద 2020-2021 పొదుపు సంఘాల రుణ ఖాతాల్లో వడ్డీ జమ చేసే కార్యక్రమంలో కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వీరపాండియన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు పొదుపు సంఘాలలో అర్హులైన ఎస్హెచ్జి మహిళలకు 76.61 కోట్ల రూపాయల చెక్కును స్వయం సహాయక మహిళలకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మెప్మా పీడీ శిరీషలు అందజేశారు. ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకుని 23 నెలల మన పరిపాలన కూడా అలానే జరుగుతూ ఉండేట్టుగానే ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంటుంది. గర్భంలో ఉన్న శిశువు మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అందరికీ కూడా అన్ని విధాల అండగా నిలబడుతూ వస్తూ ఉంటాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ప్రతి 2020-2021లో సార్, ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మా జిల్లాలో 72,789 గ్రూపులకు సంబంధించి దాదాపు 7,30,000 మంది అక్క చెల్లెమ్మలకి ఈరోజు ఈ సున్నా వడ్డీ పథకం అనేది లభించబోతుంది సార్. సో ఈ సందర్భంగా మా జిల్లాలో మా జిల్లా మహిళా సమైక్య వైస్ ప్రెసిడెంట్ మౌడబి గారు సార్, ఆవిడ కూడా ఈ లబ్ధి పొందుకుంటున్నారు. ఆవిడ మీతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నకి నా నమస్కారాలు. అన్న బాగున్నారా? అన్న కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామం అన్న నాది. అన్న మా జిల్లా పెద్ద పండగ చేసుకుంటున్నామన్న, చాలా సుఖ సంతోషాలతో ఉన్నామన్న. మీరు వచ్చాక సున్నా వడ్డీ నాన్నగారు 2004లోనే పావుల వడ్డీ ప్రవేశపెట్టారు. అదేవిధంగా మీరు ఒక అడుగు ముందుకేసి నా అక్క చెల్లెళ్లకు ఆ సున్నా వడ్డీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు బ్యాంకర్స్తో మాట్లాడి మాకు సున్నా వడ్డీ ఇచ్చారన్న, మాకు చాలా సంతోషం ఉంది. అందుకే అంటారన్న రాజు కడుపులో రాజే పుట్టారని మాకు చాలా సంతోషం ఉందన్న. ఒక ప్రతి పథకం మా నేరుగా మా అక్క చెల్లెళ్ళకే మీరు ఇస్తున్నారన్న, ఇంట్లో మగవాళ్ళకు కూడా సంబంధం లేకుండా మా చేతిలోనే మీరు పెడుతున్నారు, దానికి పెద్ద సంతోషం అన్న. మా కుటుంబాలు సగం దాని నుంచి చాలా బాగుపడుతున్నాయన్న. గత ప్రభుత్వంలో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఏదో మాటలు చెప్పారు, చెప్పినంత ఈజీగా వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేదన్న. సున్నా వడ్డీలు కూడా మాకు మోసం చేశారు, ఏమి ఇవ్వలేదు. అలా కాదన్న, మీ ప్రభుత్వంలో మాకు చాలా మేము లబ్ధి పొందినాము. ముఖ్యంగా నా కుటుంబంలో నేను చాలా లబ్ధి పొందినానన్న. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చెయ్యూత, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన, అదే కాకుండా నా భర్తకు రైతు భరోసా, మా మామకు పింఛని, నాకు చాలా సంతోషం అన్న. ఇళ్ళ పట్ట వచ్చిందన్న, నాకు నాకు ఇళ్ళ పట్ట వచ్చింది, నాకు చాలా గర్వంగా ఉంది. దీనివల్ల నాకు 70,000 రూపాయలు నేను ఆదాయం పొందినానన్న. గతంలో నేను చీరల వ్యాపారం చేసుకునేదాన్ని, నాకు అడిగితే అప్పు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ పథకాల వలన నేను 70,000 రూపాయలు ఆదాయం పొంది చీరాల వెళ్ళి నేను చీరలు తెచ్చుకొని మా గ్రామం మారుమూల గ్రామం అన్న వ్యాపారం చేసుకుంటాను మా ఊర్లో. దాని నుంచి నాకు ఒక 20,000 రూపాయలు వస్తుందన్న నెలకు. దాని నుంచి నేను నా కుటుంబం అప్పుల బాధ లేకోకుండా నా కుటుంబాన్ని సంతోషంగా నేను జీవించుకుంటున్నానన్న. నా కుటుంబంలో ఈ మార్పుకు మీరే అన్న కారణము. మీ చల